Hello everyone, welcome to our channel The Guidance Pro. Kamala Harris, United States Vice President ga enukobadinadi. Ame first female Vice President mariyu first black person, inka ee padavilo unna first Asian American. Ame vyaktigata jeevithaniki vaste, Kamala Devi Harris, October 28, 1964 na California loni Oakland lo janmincharu. Harris talli Shyamala, Berkeley loni California Vishwavidyalayamlo cherenduku భారతదేశం నుండి వచ్చారు. అక్కడ హారిస్ జమైకన్ బాండ్ ఫాదర్ డొనాల్డ్ను కలిశారు. శ్యామల ప్రఖ్యాత బ్రెస్ట్ క్యాన్సర్ రీసెర్చర్. డొనాల్డ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా వర్క్ చేసేవారు. హారిస్ తల్లి హారిస్ మరియు ఆమె చెల్లెలు మాయాని హిందూ విశ్వాసాలతో పెంచి ప్రతి 2 సంవత్సరాలకొకసారి తన స్వదేశానికి అంటే ఇండియాకి తీసుకెళ్లడం ద్వారా వారి భారతీయ వారసత్వంతో సంబంధాలు కొనసాగించేలా ఆమె తల్లి చూసుకుంది. హారిస్ తల్లిదండ్రులు ఆమెకు 7 సంవత్సరాల వయసులో విడిపోయారు మరియు 12 సంవత్సరాల వయసులో ఆమె తన తల్లి మరియు చెల్లితో కెనడాకు వెళ్లారు. హారిస్ లాయర్ డగ్లస్ ఎంహాఫ్ను ఆగస్ట్ 22, 2014 కాలిఫోర్నియాలో వివాహం చేసుకుంది. ఆమె ఓక్లాండ్లో డెప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా పనిచేసింది. గ్యాంగ్ వాయిలెన్స్, డ్రగ్ ట్రాఫికింగ్ మరియు సెక్షువల్ అబ్యూస్ కేసులను విచారించడంతో ఆమె టఫ్ ఉమెన్గా పేరు తెచ్చుకున్నారు. ఆమె 2004లో డిస్ట్రిక్ట్ అటార్నీగా మారింది. 2010లో ఆమె కాలిఫోర్నియాకు అటార్నీ జనరల్గా ఎన్నుకోబడినది. తద్వారా ఈ పదవిని నిర్వహించిన మొదటి మహిళ మరియు మొదటి ఆఫ్రికన్ అమెరికన్ అయ్యారు. కొంతకాలం తర్వాత హారిస్ 2020లో డెమోక్రటిక్ ప్రెసిడెంట్ నామినేషన్ కోరుతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుండి ఆమెను ఒక ప్రముఖ పోటీదారులుగా చూసేవారు మరియు ఆమె ప్రైమరీ డిబేట్ సమయంలో ఉన్నప్పుడు ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. హారిస్ మద్దతు మొదట్లో పెరిగినప్పటికీ 2019 డిసెంబర్ నాటికి ఆమె ప్రచారం తీవ్ర ఇబ్బందుల్లో పడింది మరియు డిసెంబర్లో ఆమె రేస్ నుండి తప్పుకుంది. మే 2020లో జరిగిన జార్జ్ ఫ్లాయిడ్ ఇన్సిడెంట్ తర్వాత ఆమె ఒక సామాజిక న్యాయం సంస్కరణ కోసం ప్రముఖ న్యాయవాదిగా మారింది. యునైటెడ్ స్టేట్స్లో నల్ల జాతీయుల వివక్ష ఒక ప్రధాన సమస్యగా మారింది. చాలామంది డెమోక్రేట్లు పార్టీ యొక్క ప్రిజంప్టివ్ నామినీ అయిన బైడెన్ను ఒక ఆఫ్రికన్ అమెరికన్ మహిళను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. అలా ఆగస్ట్ 2020లో బైడెన్ హారిస్ను ఎంచుకున్నారు. ఆమె ఈ విధంగా ప్రధాన పార్టీ నేషనల్ టికెట్ మీద కనిపించిన మొదటి బ్లాక్ ఉమెన్. నవంబర్ 2020లో యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన ఫస్ట్ బ్లాక్ ఉమెన్ కమలా హారిస్. హారిస్ మొట్టమొదటిసారిగా 2009లో స్మార్ట్ అండ్ క్రైమ్ ఎ కెరీర్ ప్రాసిక్యూటర్స్ ప్లాన్ టు మేక్ యుఎస్ సేఫర్ తో రచయిత అయ్యారు. ఇది క్రిమినల్ జస్టిస్ సంస్కరణ కోసం ఆమె ఫిలాసఫీ మరియు ఆలోచనలను అన్వేషిస్తుంది. హారిస్ 2019 ప్రారంభంలో 2 పుస్తకాలను ప్రచురించారు, ద ట్రూత్స్ వి హోల్ అన్ అమెరికన్ జర్నీ, ఆమె పర్సనల్ లైఫ్ మరియు పెంపకాన్ని ప్రతిబింబిస్తుంది, మరియు సూపర్ హీరోస్ ఆర్ ఎవ్రీవేర్, సూపర్ హీరోలు మన చుట్టూ ఉన్నారు మరియు మీరు ప్రయత్నిస్తే మీరు అందరూ కూడా హీరోలు కావచ్చు. ఇప్పుడు ఇది న్యూయార్క్ టైమ్స్లో 1 బెస్ట్ సెల్లర్ బుక్. ఇది కమలా హారిస్ లైఫ్ స్టోరీ. ఆమె అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అండ్ రోల్ మోడల్గా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.